వస్తే అండి, జీవితము ఒక విచిత్రమైనది. మనం ఎలాగ వస్తామో మనకి తెలియదు, మనం ఎప్పుడు ఎలాగెళ్తామో తెలియదు. ఈ మధ్యలో అనేది బూటకం, బూటకం మాయ. ఎలా వస్తుందో తెలియదు, మంచి ఎలా వస్తుందో తెలియదు, చెడు ఎలాగ వస్తుందో తెలియదు, ధర్మం ఎలాగ వస్తుందో తెలియదు, న్యాయం ఎలాగ వస్తుందో తెలియదు, అధర్మం ఎలాగ వస్తుందో తెలియదు, ప్రేమ ఎలాగ వస్తుందో తెలియదు, అనురాగం ఎలాగ వస్తుందో తెలియదు, ఏడుపు ఎప్పుడు వస్తుందో తెలియదు, మన ఓదార్చేవారు ఎలాగుంటారో తెలియదు, మన మనుషులు మంచివాడో తెలియదు, చెడ్డవాడో తెలియదు, ఎవరిని నమ్మాలో తెలియదు, ఎవరిని నమ్మకూడదో తెలియదు. ఈ మధ్యలో అనేది బూటకము, ప్రేమ అనేది. ఈ మంచి అనేది చెడు అనేది రెండు మేలు ఉంటాయి. మంచి ఒకవైపు పెడితే నెగిటివ్ వస్తుంది, నెగిటివ్ వైపు పెడితే మంచి ఎదురుకు వస్తుంది. ఈ రెండింటి వైపు చితకబాధిన వాడు జీవితం. ఈ జీవితంలో అన్ని ఎదుర్కొనేవాడు మంచిగా ఎదుర్కోవాలి. చనిపోయినప్పుడు మంచిగా చావాలి. ఏమంటాడు అంతే కదా. నమస్తే. చాలా వరకు చాలా మంది ఈ పక్కనతో ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు, ఇద్దరు బాగా కలిసి ఉంటే వినగొడడానికి చూస్తుంటాడు. చాలా మంది తక్కువ ఇష్టం లేని వాడు అలా చేస్తుంటాడు. ఈ రామచంద్రమూర్తి గారు చాలా పిలుస్తున్నాడు, ఎవరికి పెట్టాడు అంటాడు. ఈ రామచంద్రమూర్తి ఏదో ఉందంట, ఏదో చేస్తుంటాడంట అని ఉంటాడంట. ఇబ్బందులు సృష్టిస్తుంటాడు. ఆమె ఎందుకు సృష్టిస్తారో తెలియదు. ఇంత కలిసి ఉంటే ఉండలేదు ఈ లోకం. మనం ఎప్పుడు కూడా కళ్ళలో చూసిందే మనం అడగాలి, చెవులతో వినేదే ఉండాలి. మన జడ్జిమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా తెలుసుకోవాలంటే మన కళ్ళే మన జడ్జిమెంట్. మన కళ్ళు చూసినప్పుడు, మన చెవులతో విన్నప్పుడు మన అధికారం ఎక్కడ అధికారం ఉంటుంది, తంగు మన నాలిక అడగాలి, అప్పుడే మన జడ్జిమెంట్. ఏమంటాడు,